పిల్లలు రండి, రెండు అంకెలు గల సంఖ్యలను తొందరగా కలిపే ఇంకొక పద్ధతిని మనం నేర్చుకుందాం. రండి పిల్లలు, నేను మీకొక కథను చెప్తాను. ఒకరోజు ఒక కాకి దాహంతో నీళ్ల కోసం అక్కడా ఇక్కడా తిరుగుతోంది. అప్పుడు దానికి దూరంలో ఒక నీళ్లకుండ కనిపించింది. కాకి చాలా సంతోషంగా ఎగురుకుంటూ కుండ దగ్గరకు వెళ్ళింది. కాని పాపం నిరాశపడిపోయింది. కుండలో నీళ్లు చాలా కిందకున్నాయి. కాకి ముక్కు నీటి వరకు చేరుకోలేదు. కాకికి ఒక ఉపాయం తట్టింది. అది కుండలో రాళ్లు వేస్తే నీళ్లు పైకి వస్తాయి కదా, అలా అయితే నీళ్లు సులభంగా తాగొచ్చని ఆలోచించింది. కాకి రాళ్లను వెతకడం ప్రారంభించింది. మొదట కాకి తన స్నేహితుడు బన్నీ కుందేలు దగ్గరికి వెళ్ళింది. బన్నీ తనకి 21 రాళ్లిచ్చాడు. తర్వాత గగ్గు దగ్గరకు వెళ్ళింది. గగ్గు 15 రాళ్లు ఇచ్చాడు. ఇప్పుడు కాకి దగ్గర మొత్తం ఎన్ని రాళ్లున్నాయో మీరు చెప్పగలరా? రండి, రెండంకెల సంఖ్యలను త్వరగా కలిపే ఇంకొక విధానాన్ని నేర్చుకుందాం. మనం 21ని ఈ రకంగా 20కు 1 కలిపి రాయొచ్చు. మరియు 15ను 10కి 5 కలిపి రాయొచ్చు. ఇప్పుడు మనం రెండంకెల సంఖ్యలను ఒక దగ్గర మరియు 1 అంకె సంఖ్యలను ఒక దగ్గర ఈ విధంగా రాద్దాం. ఇప్పుడు మనం రెండంకెల సంఖ్యలను కలుపుదాం. 20కు 10 కలిపితే 30. మరియు ఇప్పుడు 1కి 5ను కలుపుదాం. అది 6 అవుతుంది. ఇప్పుడు చివరగా 30కు 6ను కలిపితే 36 అవుతుంది. అవును, ఇప్పుడు కాకి దగ్గర మొత్తం 36 రాళ్లున్నాయి. కాకి ఈ 36 రాళ్లను కుండలో వేసింది. మరియు నీళ్లు పైకి రావడం చూసి సంతోషపడింది. వెంటనే తన ముక్కును కుండలో పెట్టి నీళ్లు తాగడానికి ప్రయత్నించింది. కాని ఇప్పుడు కూడా నీరు కిందకే ఉంది. కాకి మళ్లీ రాళ్లకోసం వెతకడం ప్రారంభించింది. ఈసారి కాకి తన స్నేహితుడు ఏనుగు అప్పు దగ్గరకు వెళ్ళింది. అప్పు చాలా బలవంతుడు కాబట్టి ఒకేసారి 42 రాళ్లిచ్చింది. కాకి సంతోషంతో కుండ దగ్గరకు ఏగురుకుంటూ వెళ్ళింది. అదిప్పుడు తన దగ్గర కావలసినన్ని రాళ్లు ఉన్నాయో లేదో అని ఆలోచిస్తోంది. రండి, ఇప్పుడు కాకి దగ్గర మొత్తం ఎన్ని రాళ్లున్నాయో తెలుసుకుందాం. కాకి దగ్గర మొత్తం ఉన్న 36 రాళ్లకు అప్పు ఇచ్చిన 42 రాళ్లు కలుపుదాం. మనం 36ను 30కు 6 కలిపి రాయొచ్చు. అలాగే 42ను 40కి 2 కలిపి రాయొచ్చు. మనమిప్పుడు రెండంకెల సంఖ్యలను ఒక దగ్గర రాసి కలుపుదాం. 30కు 40 కలిపితే 70 వస్తుంది. మరియు 1 అంకె సంఖ్యలను ఒక దగ్గర రాసి కలుపుదాం. 6కు 2 కలిపితే 8 అవుతుంది. ఇప్పుడు చివరగా 70కి 8 కలిపితే 78 అవుతుంది. అవును, ఇప్పుడు కాకి దగ్గర మొత్తం 78 రాళ్లున్నాయి. కాకి అప్పు ఇచ్చిన రాళ్లను కుండలో వేసింది. అరే బావుంది, నీళ్లు పైకొచ్చాయి. అది వెంటనే ముక్కు కుండలో పెట్టింది. మరియు ఇప్పుడది నీరు తాగగలదు. కుండలో నీరు తాగాక సంతోషంగా తన ఇంటికి ఎగిరిపోయింది. పిల్లలు, ఈ పాఠంలో మనం 2 అంకెల సంఖ్యలను వేగంగా కలిపే విధానాన్ని నేర్చుకున్నాము. తరువాతి పాఠంలో మనం దీని గురించి ఇంకొంత నేర్చుకుందాం.